అమ్మయ్యా ఒక పనైపోయింది హనుమాన్ మనోడే అంటూ తేల్చేశారు ఆయన కేర్ ఆఫ్ అడ్రస్ మన తిరుమలలోని అంజనాద్రి కొండేనన్నారు టీటీడీ నియమించిన పండితులు నిపుణుల కమిటీ పురాణాలు శాసనాలు శతాబ్దాల నాటి సాహిత్య సంపుటాలు తిరిగేసి ఈ సీక్రెట్ ని రివీల్ చేసేశారు అయితే రావణుడు సీతనెత్తుకుపోయినప్పుడు బాధలో ఉన్న రాముణ్ణి మన ఆంజనేయుడు తెలుగులోనే పరామర్శించుంటాడా లేక యూపీ హిందీలో మాట్లాడి సుగ్రీవుడి దగ్గరికి తీసుకెళ్లడా ఎందుకంటే ఆంజనేయుడు మావాడండి బాబూ అంటూ మన పొరుగునే ఉన్న కన్నడిగులు ఎప్పట్నుంచో ఒకటే ఆర్గ్యుమెంట్ హంపీ దగ్గరే కిష్కింద ఉంది కాబట్టి అక్కడే ఆంజనేయుడి నేటివ్ ప్లేస్ అంటారు వాళ్ళు మీ ఇద్దరూ నోళ్లు మూసుకోండి హనుమాన్జీ మా నాసిక్ దగ్గర ఆంజనేరి కొండపై పుట్టగా మా పూర్వీకులు చూశారంటారు మరాఠా వీరులు ఇక ఈ రేసులో గుజరాత్ హర్యానా భక్తులు ఉన్నారు ఎందుకంటే మనకి ముక్కోటి దేవుళ్ళు ఉన్నప్పటికీ ఆంజనేయుడికి ఉన్న పాపులారిటీ మాత్రం అంతా ఇంత కాదు ఏదైతేనే మెజారిటీ హిందువుల దేవుళ్ళందరిలోకి ఆంజనేయుడే మెగాస్టార్ అన్నమాట అందుకేగా శివుడి గుడికెళ్ళినా విష్ణువు గుడికెళ్లినా అందులో వీరాంజనేయుడికి ఒక క్యాబిన్ తప్పకుండా ఉండి తీరుతుంది చిన్న కష్టం వచ్చినా బాధ వచ్చినా మనసులో జై వీర హనుమాన్ అనుకుంటే చాలు అనుకున్నదే అయిపోతుందని భక్తులు ఇట్టే నమ్మేస్తారు ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కాబట్టి హనుమాన్ మావాడంటూ వివిధ రాష్ట్రాలు మరి మరిప్పుడు మన పండితులు తేల్చేసిన దాన్ని మిగతా రాష్ట్రాల పండితులు ఒప్పుకుంటారా లేక ఆ పండితులు కూడా హనుమంతుడు మా దగ్గరే పుట్టాడటానికి ఇవిగో సాక్ష్యాలంటూ ఇంకేమన్నా ఆధారాలు చూపిస్తారా అందరూ ఏదో ఒక ఆధారం చూపిస్తే అప్పుడేం చేయాలి సమస్త లోకాల్ని చల్లగా చూస్తాడని చూడగలడని నమ్మే దేవుడు ఎక్కడ పుడితే మాత్రం ఏంటి ఎక్కడ పుట్టినా ఇప్పుడు మాత్రం మనం హనుమంతుణ్ణి అడగాల్సింది ఏంటి స్వామి నువ్వెక్కడ పుట్టావని కాదు నువ్వు మా ప్రాంతంలోనే పుట్టానని ఒప్పుకో స్వామి అని అడగగలరా హనుమంతుడు ఎక్కడో ఒకచోట పుట్టే ఉంటాడు కానీ ఆ రావణుడి లంకలో దుమ్ము దులిపేసినట్లుగా మనల్ని కాల్చుకు తినేస్తున్న కరోనాను తోకతో పట్టుకుని ఈ భూలోకం నుంచి తన్ని తరిమేసే స్వామి అని దండం పెట్టుకోవాలి తప్ప ఆయన పుట్టుక పెరుగుదల ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఎక్స్పీరియన్స్ గురించి మనుషులమైన మనకెందుకు అని పోని అభయాంజనేయుడు తన జన్మస్థల వివాదాన్ని తానే పరిష్కరించుకోవాలని మొక్కేసుకుంటే పోలా ఇంకా నయం ఆంజనేయుడు మాకేష్ట తెలుసా అని అడగగలిగే మేధావి భక్తులున్న పరమ సెక్యులర్ దేశం కదా మనది సంతోషం ఆంజనేయుడి కులం గురించి ఇంకా ఆరా అందుకు నిజంగా సంతోషం జర్నలిస్ట్ డైరీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఎప్పటికప్పుడు జర్నలిస్ట్ డైరీ అప్డేట్స్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి